वेलकम टू अवर चैनल इरवना शनि त्रयोदशि राबोतुंदी त्रयोदशि शनिवार रेडू कलसी वस्ते दानिनि शनि त्रयोदशि अनि पिलुस्तारु इदी शनीश्वरुनिकि एंतो प्रीतिकरमैनटुवंटि रोजु शनीश्वरुडि योक्क पेरु विनगाने चाला मंदि भयपड़िपोतू उंटारु वास्तवानिकि शनि भगवानुडु चाला मंचिवाडु शनि भगवानुनि भक्ति श्रद्धलतो आराधिंचुकुंटू धर्मबद्धमैनटुवंटि జీవితాన్ని కనుక గడిపితే అటువంటి వారిపై శనీశ్వరుడు కాసుల వర్షాన్ని కురిపిస్తాడని పండితులు మరియు పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి. ఈ నెల 24వ తేదీన శని త్రయోదశి వచ్చింది. ఈ రోజు ఎవరైనా ఇది ఇస్తే ఆ రోజున పరపాటిని ఎవరైనా సరే ఇది ఇస్తే పరపాటిని కూడా తీసుకోకూడదు. మరదేంటో తెలుసుకుందాం. శని త్రయోదశి అంటే శని భగవానుడికి చాలా ఇష్టం. దోషాలను పోగొట్టి మానవులను కోరికలు తీర్చేవాడు, శుభ ఫలితాలను అందించేవాడు శనీశ్వరుడు. సూర్య భగవానుడికి ఛాయాదేవికి కలిగినటువంటి సంతానమే శనీశ్వరుడు. శని భగవానుడు అంటే నీతి న్యాయం ధర్మబద్ధతకు కట్టుబడి ఉంటాడు. కాబట్టి మీరు ఏరునాటి శని అద్దష్టమి శని అష్టమ శనితో బాధపడుతూ ఉన్నట్లయితే శనీశ్వరుని భక్తి శ్రద్ధలతో పూజించుకొని ధర్మబద్ధంగా జీవించే వారిపై వక్రదృష్టిని తొలగిస్తాడు శని భగవానుడు. ఈ రోజున ముఖ్యంగా శని దోషాల నుంచి విముక్తి పొందాలి అని అనుకునేవారు నువ్వుల నూనెతో శని భగవానుడికి అభిషేకాలు చేసి నువ్వుల నూనె నలటి వస్త్రాలను దానంగా ఇస్తారు. ఇలా కనుక చేసినట్లయితే శనీశ్వరుడు అనుగ్రహించి శని బాధలను తొలగిస్తారని కూడా ప్రతీక. ఈ రోజున శని భగవానుని ఈ ఒక్క మంత్రంతో ప్రార్థిస్తే చాలు, శని బాధల నుంచి విముక్తి పొందడమే కాదు అనుకున్నటువంటి పనులలో ఎన్నో విజయాలను సాధిస్తారు. నీలాంజన సమాభాసం, రవిపుత్రం యమాగ్రజం, ఛాయా మార్తాండ సంభూతం, తం నమామి శనేశ్వరం. ఈ మంత్రాన్ని శని త్రయోదశి రోజున ఎవరైతే పఠిస్తారో వారు శని బాధల నుంచి విముక్తిని పొందుతారు. అదేవిధంగా ఈ శని త్రయోదశి రోజున ఈ వస్తువులను ఎవరిచ్చినా సరే అసలు తీసుకోకూడదని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. అదేంటంటే నువ్వుల నువ్వుల నూనె, నల్లటి వస్త్రాలు, ఉప్పు, ఇనుము, బొగ్గు వీటిని ఎవరు ఇచ్చినా అసలు తీసుకోకూడదు. అలాగే బయట షాపుల్లో కొనకూడదు అని చెప్తూ ఉన్నారు మన పెద్దలు. శాస్త్రాలు తెలిసిన పండితులు కూడా తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి శని త్రయోదశి రోజున ఈ వస్తువులను ఎవరు ఇచ్చినా తీసుకోవద్దు. వస్తువులతో పాటు కూరగాయలు, వంకాయలు కూడా తెచ్చుకోకూడదు. శని త్రయోదశి రోజున దుకాణాల దగ్గర కొనుగోలు చేసి ఎట్టి పరిస్థితులను కూడా తీసుకురాకండి. కానీ ఇవే వస్తువులను మాత్రం దానం చేయవచ్చు. శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అలా దానం చేయాలంటే శని దానాలు తీసుకునే పండితులు ప్రత్యేకంగా ఉంటారు. వారికి మాత్రం దానం చేయాలి. ఎవరికి పడితే వారికి దానం చేయకూడదు. ఈ వస్తువులను ఎవరైనా తెలియక తీసుకుంటే తప్పనిసరిగా కష్టాలు ఎదురవుతాయి. కనుక ఈ నెల 24వ తేదీన వచ్చేటటువంటి శని త్రయోదశి రోజున ఈ వస్తువులను ఎవరి దగ్గర నుంచి అసలు పొరపాటున కూడా తీసుకోవద్దు. దుకాణాల నుండి కూడా కొని ఇంటికి తేకుండా జాగ్రత్త పడండి, లేదంటే కష్టాలు ఎదురవుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.